హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను, సో అందువల్ల అంత ఫ్రెష్గా ఇంకా లేను. బట్ ఒక ఫ్రెష్ అప్డేట్ ఇద్దామని అండ్ ఒక చిన్న స్వీట్ వార్నింగ్ కొంతమందికి ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆ స్వీట్ వార్నింగ్ ఏదైతే ఉందో అది చెప్పేస్తాను, అది ఇచ్చేస్తాను. అది అందరికీ కాదు, కొంతమందికి. కొంతమంది తెలియక చేసి కొన్ని పనుల వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. అలాగే నేను ఏదైతే ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానో ఆ హెల్ప్కి ఆటంకం కలుగుతుంది. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. నేను రీసెంట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదైతే వీడియో చేశానో ఆ వీడియోలో పేస్ హాస్పిటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే అది అన్ని ఇష్యూస్కి, ఓన్లీ గ్యాస్ట్రో రిలేటెడ్ కాదు, అన్నిటికీ ఆ హాస్పిటల్ మంచిదే. కానీ నేను స్పెసిఫికల్లీ గ్యాస్ట్రో అయితే ఈ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఈ హాస్పిటల్లో మిగిలిన వాటికంటే నాకు గ్యాస్ట్రో విషయంలో నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ హాస్పిటల్ చెప్పాలంటే ఏంది, డాక్టర్ గోవింద వర్మ అని ఆయనది హాస్పిటల్, ఆయనే చూసుకుంటారు. సో ఆయన చాలా మంచి డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్. చాలా పేషెంట్స్ని డీల్ చేసే విధానం కానీ, చికిత్స చేసే విధానం కానీ చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు నేను చెప్తుంటాను చూసారా, లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ స్టడీస్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది చూసారా. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉంటారని చెప్పాను, అందులో గోవింద వర్మ గారు ఉన్నారు. ఆయన లేటెస్ట్గా అన్నీ ఫాలో అవుతుంటారు. నేను ఆయనతో డిస్కస్ చేసినప్పుడు నాకు ఆయన చాలా నచ్చారు బేసికల్లీ. సో నేను ఆ హాస్పిటల్ని రికమెండ్ చేశాను, ఆ డాక్టర్ని రికమెండ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లమ్తో అక్కడికి వెళ్తే ఆయన సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ అంజలి గారు ఉంటారు. ఆ అంజలి గారే మొత్తం ఈ పేషెంట్స్ యొక్క డేటా అంతా మెయింటైన్ చేస్తుంటారు. పేషెంట్స్తో డీల్ చేయడం కానీ, వాళ్ళకి ఫోన్ చేసి అప్డేట్స్ ఇవ్వడం కానీ అన్నీ ఆవిడే చేస్తుంటారు అన్నమాట. ఆయన అపాయింట్మెంట్స్ అన్నీ ఆవిడే చూసుకుంటుంటారు. సో ఆవిడకి, ఆవిడని కాంటాక్ట్ చేసి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాంటాక్ట్ చేసి ఇలా రవి విడే గారి ద్వారా వచ్చామండి అని చెప్తే, మీకు స్పెషల్ కేర్ ఉండొచ్చు, స్పెషల్ డిస్కౌంట్ ఉండొచ్చు. అంటే మిగిలిన వాళ్ళకి ఉండదు అని కాదు, స్పెషల్ కేర్ అనేది మిగిలిన వాళ్ళకి ఉండదు అని కాదు, అందరికీ సమానంగా ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం, అంటే మేబీ డిస్కౌంట్ కానీ, స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం కానీ ఫాలో అప్స్ విషయంలో, సో ఇలాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని నేను ఒక మంచి ఉద్దేశంతో చెప్పాను నేను ఇది. అయితే అనుకోకుండా కొంతమంది చేసి కొన్ని మిస్టేక్స్ వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. నేను ఏదైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానో దానికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ 3-4 అయినాయి, ఇది ఒకటి చెప్తాను మీకు. విశాఖపట్నం నుంచి ఒక ఆయన పేస్ హాస్పిటల్స్కి కాల్ చేసి అంజలి మేడం గారితో మాట్లాడాలని చెప్తే, వాళ్ళు అంజలి మేడం గారికి పిలిచి ఫోన్ ఇస్తే, అప్పుడు అంజలి మేడం గారు మాట్లాడినప్పుడు ఆయన రవి విడే గారి ఫోన్ నెంబర్ కావాలని అడిగారు. ఆవిడ గబుక్కుని ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చాక ఆవిడ అదేంటిది అలా ఫోన్ నెంబర్ ఇచ్చేదని చెప్పి తర్వాత నాకు కాల్ చేసి మాట్లాడేది. బట్ ఎనీవే ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ తీసుకుని ఈయన నాకు కాల్ చేయడం జరిగింది. ఒకటి, దీనివల్ల నేను 2 ఇబ్బందికరమైన ఇష్యూస్ ఫేస్ చేశాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్గా ఒక పెద్ద హాస్పిటల్కి ఫోన్ చేసి, హైదరాబాద్ సిటీలోనే చాలా పేరున్న గోవింద వర్మ గారి సెక్రటరీకి కాల్ చేసి, ఆ డాక్టర్ గారి గురించి మాట్లాడకుండా, అపాయింట్మెంట్ గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా ఎవరిదో ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నేనేమి వాళ్ళకి రిలేటివ్ కాదు, మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు. నేను జస్ట్ మీకు, అంటే నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంతకుమించి నాకేమి అంత పర్సనల్ రిలేషన్షిప్ ఏం లేదు. అయితే నాతో మాట్లాడి, నా వీడియోస్ అవి చూసి, నా గురించి తెలిసి, అప్పుడు వాళ్ళు పాజిటివ్గా స్పందించి హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చేది. నాకు వాళ్ళతో మీటింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వెన్స్డేనే నాకు మీటింగ్ ఉంది వాళ్ళతోటి. ఇదంతా నడుస్తుంది ప్రాసెస్. ఎందుకని, నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి డిస్కౌంట్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాను. ఇలా ట్రై చేస్తున్నప్పుడే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆవిడ మళ్ళీ నాకు కాల్ చేసింది. కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడేదని చెప్పలేను, కానీ ఒక్కసారి నా సిచ్యువేషన్ ఆలోచించండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది నాకు అలా కాల్ చేసి నా ఫోన్ నెంబర్ అడిగితే. ఒకటి, అదొక ప్రాబ్లం. సెకండ్, ఇది నా మీటింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ వెన్స్డే కానీ నెక్స్ట్ వీక్లో అలా ఉంటాయి వాళ్ళతో. ఎందుకంటే నేను సంథింగ్ ఏదో ఒక బెనిఫిట్ అయ్యేలా ట్రై చేస్తున్నాను. నాకేమి వద్దు, నేనేమీ కమిషన్ తీసుకోవట్లేదు. నిజానికి నాకు యూట్యూబ్ వీడియోస్ వల్ల కానీ, ఇలా చేయడం వల్ల కానీ ఒక్క పైసా లాభం కాదు కదా, బోల్డ్ అంత నష్టం ఉంది. కానీ నాకు తెలియదు నేను ఇప్పుడు ఇలా చేస్తానండి. ఒకసారి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాక, ఒకసారి జనాలకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసాక, ఇది కూడా ఒక రకమైన ఎడిక్షన్ అనుకోవచ్చు మీరు.
అదేంటో జనాలకు హెల్ప్ చేయడంలో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది. అది నాకు స్టార్ట్ చేస్తాను కానీ తెలియలేదు. 1 ఇయర్ బ్యాక్ నాకు ప్రజాసేవ అంటే ఊరుకో చెప్పి అన్ని టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. అది ఇప్పుడు ఎందుకో హెల్ప్ చేస్తుంటే అందులో ఉన్న కిక్ తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఈ విధంగా హాస్పిటల్స్తో మాట్లాడి ఏదైనా చేద్దాం అన్న పాజిటివ్ యాటిట్యూడ్ తోటి నేను వెళ్తున్నాను. అంత మంచివాడిని కాదు, ఎప్పుడూ అంత మంచివాడిని కాదు, సడన్గా అనుకోకుండా అలా మంచి పనులు చేయాలని అనిపిస్తుంది, చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి టైంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తే నాకు ఎలా ఉంటుంది, నేనే డిస్కరేజ్ అయిపోతాను. హాస్పిటల్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చినా మాకు తలనొప్పి ఇలాగ ఎవరు పడితే వాళ్ళు కాల్ చేసి నానేం తొడుగుతున్నాను అంటే డాక్టర్ కంటే ఈ వీడు ఎక్కువ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చిందంటే ఇంకా అక్కడితో ఇంకా కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, రిలేషన్షిప్ డిస్కంటిన్యూ అవుతుంది. సో ఆలోచించండి, మీ సమస్య ఎంత పెద్దదైనా అయ్యుండొచ్చు, మీకు నాతో మాట్లాడాలని అనిపించవచ్చు, బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కాదు, ప్రకృతి వైద్యుడిని కాదు. అంటే అదే ప్రొఫెషన్ అయితే వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళ వీడియోస్లో వాళ్ళే వాట్సాప్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ అన్ని వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పేషెంట్స్ రావాలి, వాళ్ళ నుంచి ఆదాయం రావాలి. నా విషయంలో అది కాదు, నాది ఇన్కమ్ ఇది కాదు, నాది ఇన్కమ్ లాస్ ఇది. నేను నా యూట్యూబ్ వీడియోస్ చేయడం మానేస్తే నెలకి 50,000 ఈజీగా ఎడిషనల్గా సంపాదించగలను డాక్యుమెంటరీస్ చేసుకుని. నేను డాక్యుమెంటరీస్ చేయడం ఆపేసి వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో చెప్పాలంటే నాకే తెలియదు ఎందుకు చేస్తున్నాను. రియల్గా నాకు తెలియదు. అంటే సాధారణంగా డబ్బులు వదిలేసుకుని ఎందుకు ఇలా చేస్తానని నేను అసలు ఎప్పుడు జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. నాది ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఉంది, నెల నెల నాకు శాలరీ వస్తుంటుంది. సో నేను నా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ వీడియోస్ చేయాలి. అలాంటప్పుడు నేను ఇండివిజువల్ ఒక్కొక్కరితోటి ఏ విధంగా కన్సల్ట్ చేయగలను. ఎవరైనా ఫోన్ చేస్తే ఓ మీ ప్రాబ్లం ఇదా, మీరు ఇది చేయండి, లేకపోతే మీకు నేను ఇలాగ డైట్ షీట్ పంపిస్తాను, ఇలాగ సప్లిమెంట్ లిస్ట్ పంపిస్తాను, ఇలా అంటే ఒక్కరి మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలనా? చేయలేను. అలా చేస్తూ కూర్చుంటే నా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ దెబ్బతింటుంది, నా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. నా ప్రొడక్టివిటీ తగ్గిపోతే నా జాబ్ రిస్క్లో పడుతుంది, నాకు నెల నెల వచ్చి ఆదాయం పోతుంది. నేను మళ్ళీ మధ్య మధ్యలో ఇంటర్నేషనల్ యాడ్స్ కానీ ఏమైనా యాడ్స్ మంచి ఇంట్రెస్టింగ్ ఏమైనా వస్తే అవి టేకప్ చేస్తుంటాను. కంప్లీట్లీ డాక్యుమెంటరీస్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి డాక్యుమెంటరీస్ తీసుకోవట్లేదు. చిన్న చిన్న యాడ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి కూడా టైం పడతాయి. బట్ కొంచెం బయటకు వెళ్ళి చేయాల్సిన పని తక్కువ ఉంటుంది, ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది. సో షూటింగ్ పార్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి యాడ్స్ నేను తీసుకుంటూ ఉంటాను. సో సాఫ్ట్వేర్ జాబు చేస్తూ, యాడ్స్ చేస్తూ, యానిమేషన్లు ఎడిటింగ్లు అన్నీ చేసుకుంటూ కూర్చుంటూ, వీడియోస్ కూడా చేస్తూ, ఇంకా 1-to-1 ఏ విధంగా నేను డీల్ చేయగలను ఒక్కసారి ఆలోచించండి. నా సిచ్యువేషన్లో ఉండి నా పరిస్థితి అర్థం చేసుకోండి. సో దయచేసి నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు, నన్ను ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేయొద్దు. లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక జిమ్కి సంబంధించి నేను లింక్స్ పెట్టినప్పుడు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ జిమ్కి వెళ్ళి జాయిన్ అవ్వడం తక్కువ, ఆ జిమ్ ఆ నెంబర్కి ఫోన్ చేసి నా నెంబర్ అడగడం ఎక్కువ. ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టి నా నెంబర్ అడగడం, ఫేస్బుక్లో మా ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు ఫోన్ చేసి, వాళ్ళలో చాలామంది మూవీ ఆర్టిస్టులు వాళ్ళ ఫోన్ నెంబర్స్ వేసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి నా ఫోన్ నెంబర్ అడగడం. మహా ఈడ్స్ అంటే 16,000 సబ్స్క్రైబర్స్, నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, నాకున్న సబ్స్క్రైబర్స్ తక్కువ మంది, కానీ అయినా కూడా నేను ఇంత ఇబ్బందులు పడ్డం అది కొంతమంది ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోండి. మీ సమస్య ఎంత పెద్దదైనా అయ్యుండొచ్చు, నేను అందరికీ ఉపయోగపడేలా వీడియోస్ పెడుతుంటాను, అందులో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అది చూస్తే మీకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. మీరు ప్రత్యేకించి మీ సమస్య నా దగ్గర తీసుకురావక్కర్లేదు, మీకు అది చూస్తేనే మీకు చాలా అర్థమవుతుంది. సప్లిమెంట్స్ ఏవైతే ఏం వాడాలో అవి కూడా నేను నా డిస్క్రిప్షన్ ఎప్పుడు పెడుతూనే ఉంటాను. అనేక వీడియోలో సేమ్ చెప్పిందే రిపీట్ చేస్తుంటాను. సో దయచేసి నన్ను 1-to-1 కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి, నన్ను ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేయకండి. చాలాసేపు టైం తీసుకున్నాను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎనీవే, ఇప్పుడు నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు బేసికల్లీ నేను December 31st దాకా నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తూ ఉంటుందని చెప్పాను. 15 డేస్ బ్యాక్ నేను వీడియో పోస్ట్ చేశాను 10 కిలోస్ తగ్గానని. ఈ 15 డేస్లో 1 కిలో కూడా ఎడిషనల్గా తగ్గలేదు, తగ్గి ప్లాన్ కూడా లేదు. నేను ఇప్పుడు 78.5 kgs వెయిట్లో ఉన్నాను. అండ్ లాస్ట్ వీక్ దాకా స్లైట్లీ మజిల్ లాస్ ఉంది, కానీ నేను ఇప్పుడు మజిల్ బిల్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఈ 1 మంత్ December 1 మంత్లో కూడా పెద్దగా వెయిట్ తగ్గి ప్లాన్ లేదు. 78.5 నుంచి మేబీ బహుశా ఇంకొక 1.5 kgs పెరిగి 8 kgs దాకా రావచ్చు. ఎందుకంటే మజిల్ పెంచి ప్రాసెస్లో ఉన్నప్పుడు కొంత వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఫ్యాట్ గెయిన్ తక్కువ ఉండేలాగా, వెయిట్ గెయిన్ ఉండేలాగా ట్రై చేస్తాను. ఫ్యాట్ గెయిన్ లేకుండా ట్రై చేయలేము, బట్ లుక్ ఏమాత్రం పెద్దగా డిఫరెన్స్ లేకుండా మజిల్ పెరిగేలాగా, ఇంకొంచెం ఫిట్గా కనిపించేలాగా ఈ 1 మంత్లో ట్రై చేస్తాను. అయితే December 31st తోటి నా ట్రాన్స్ఫర్మేషన్ ఆగిపోదు, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. నేను అలా డేస్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ ఇంకా ఫిట్గా
ఇంకా యూనో మంచి షేప్లోకి వచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, ట్రై చేస్తూ మీ ప్రోగ్రెస్ని కూడా షేర్ చేసుకోండి కామెంట్స్లో. ఇంట్రెస్టింగ్ ఉన్న ప్రోగ్రెస్ని ఏమైనా మీరు కూడా ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తే మీ ఇంటర్వ్యూస్ కూడా నేను తీసుకుంటాను. ఆన్లైన్లో లైవ్ ఇంటర్వ్యూస్ తీసుకుని అవి కూడా పోస్ట్ చేస్తుంటాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు ట్రాన్స్ఫర్మ్ అవ్వండి, నా ఛానల్లో మీరు కూడా పార్ట్ కండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే నేను వచ్చి పర్సనల్గా మీ ఇంటర్వ్యూస్ చేస్తాను. మీ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన జర్నీకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఇంటర్వ్యూ చేసి నా ఛానల్లో పెడతాను. సో ఎవరైనా హైదరాబాద్లో ఉండి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారా, డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఈమెయిల్ ఐడి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నుంచి ప్రతి వీడియోలో నా డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. బట్ ఓన్లీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్డేట్స్ ఇలా నేను ఏవైతే చెప్తానో వాటి గురించి మాత్రం ఈమెయిల్ చేయండి. మీ హెల్త్ సమస్యల గురించి నాకు ఈమెయిల్ చేయొద్దు, ఆ ఈమెయిల్స్ నేను ఫాలో అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో అది నేను ఈమెయిల్ ఐడి పెడుతున్నాను, చూడండి. మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా చేసేదంటే అది డెఫినెట్లీ నాతో షేర్ చేసుకోండి, నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ హైదరాబాద్లో లేకపోయినా వేరే ఏదైనా సిటీలో ఉన్నా కూడా ఆన్లైన్లో వెబ్క్యామ్ లైవ్లో రావచ్చు, లేకపోతే రికార్డెడ్ లైవ్ అన్నా చేయొచ్చు. సో అదన్నా మనం ప్లాన్ చేద్దాం. సో ఎనీ వన్ గెట్ ఇన్స్పైర్డ్, డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్, ఈరోజే స్టార్ట్ చేయండి. లేకపోతే ఆల్రెడీ ట్రాన్స్ఫామ్ అయిందా చెప్పండి మీ ప్రోగ్రెస్. సో అందరం కలిసి మనం ట్రాన్స్ఫామ్ అవుదాం, అందరం కలిసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవుదాం, అందరినీ ఫాలో అయ్యేలా చేద్దాం.